ఇప్పుడు అలసందలతో ఉగ్గిళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అలసందల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. అందులో నీళ్లు పోసాను. ఒక రాత్రంతా నానబెట్టాను. ఇప్పుడు బాగా నానిపోయాయి చూశారు కదా. వీటిని ఒక మూడు సార్లు బాగా కడిగి కొన్నిటిని పక్కన తీసి పెట్టుకున్నాను. ఒక కప్పు అందులో సగం స్పూన్ సాల్ట్ వేసాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. కుక్కర్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు బండలు పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆవాలు వేసాను. అవి చిటపటం అన్నచ్చేలా చిటపటం అన్నాక పచ్చెనగపప్పు కొంచెము కొద్దిగా మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. వేగాక ఒక ఎండుమిరపకాయ కరేపాకు వేసి వేయించుకున్నాము. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అలసందల్ని వేసుకోవాలి. ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయే అలసంద గుగ్గుళ్ళు. అలసంద గుగ్గుళ్ళు రెడీ.